క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఎవరు? డైరెక్టరే కదా. కానీ ఆ క్యాప్టెన్నే తనకు కోపం తెప్పించారని తీసేస్తే ఎలా ఉంటుంది? తలేలేని ముండెంలా చాలా షాకింగ్గా ఉంటుంది కదూ. అయితే ఇదే షాకింగ్ థింగ్ కళ్యాణ్ రామ్ మోస్ట్ అవేటెడ్ మూవీ డెవిల్ విషయంలోనూ జరిగింది. ఇక అసలు విషయం ఏంటంటే, అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్లో కళ్యాణ్ రామ్ హీరోగా డైరెక్టర్ నవీన్ మేడారం డెవిల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 80% షూటింగ్ని కూడా కంప్లీట్ చేశాడు. కానీ ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ అభిషేక్ నామాతో డైరెక్టర్కు విభేదాలు రావడం, గతంలో అగ్రిమెంటు లేకుండా డైరెక్టర్ నవీన్ మేడారంకు ఇచ్చిన 1 కోటి రూపాయల్లో సగాన్ని వెంటనే వెనక్కి ఇచ్చేయాలని ప్రొడ్యూసర్ అభిషేక్ నామా చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. అయితే సినిమాకు రెమ్యునరేషన్గా తీసుకున్న ఆ అమౌంట్ ఇచ్చేదే లేదంటూ డైరెక్టర్ తేల్చి చెప్పడంతో తాజాగా డైరెక్టర్ నవీన్ మేడారం పేరును తొలగిస్తూ డైరెక్టర్గా తన పేరును యాడ్ చేసుకుని నయా పోస్టర్స్ రిలీజ్ చేశారు అభిషేక్ నామా. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందంటూ చేసిన అనౌన్స్మెంట్లో ఈ మార్పును చేశారు. అయితే ఈ న్యూస్పై డైరెక్టర్ నవీన్ మేడారం తన ఇన్స్టాలో స్పందించారు. ఓ బ్లాక్ ఎంటీ పిక్ను పెట్టి వినాశకాలే విపరీత బుద్ధి అంటూ ఆ ఫోటో కింద రాసుకొచ్చారు.